విధంగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల భద్రాచలం నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి పినపాక నియోజకవర్గం రెండు కూడా దెబ్బతింటూ వస్తున్నాయి. ఇది ఒక తమాషలా ఉంది. బయట నుంచి మాకు అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతి సంవత్సరం రావటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ జనాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తేలిందేమంటే 50 ఫీట్ల గోదావరి వచ్చినప్పుడు 80 ఫీట్లు 70 ఫీట్లు రావాల్సిన పర్లేదు. 50 ఫీట్ వస్తే కూడా మన ఆలయ పరిసరాల చుట్టూ ఉండేటువంటి ఏఎంసీ కాలనీ కానీ సుభాష్ నగర్ కానీ కొత్త కాలనీ ఇవాళ చాలా బుద్ధిమంతులు కట్టించినట్టున్నారు. గతంలో అట్లా జరిగిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొంతమందిని డిప్యూట్ కూడా చేశాం ఇక్కడికి. లైఫ్ లాస్ లేకుండా ఒక మనిషి కూడా ప్రాణం పోకుండా కాపాడండి, దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాం. భగవంతుని దయవల్ల నో హ్యూమన్ లాస్ దిస్ టైం. ఎక్కడ కూడా మనకు లైఫ్ లాస్ జరగలేదు. తక్షణం చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఆర్మీని కూడా అడిగాం, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ హెలికాప్టర్స్ కూడా రెడీగా పెట్టాం. అందరూ కలిసి కొత్తగూడెం కలెక్టర్ గారు, ఖమ్మం కలెక్టర్ గారు, రెండు జిల్లాల యంత్రాంగం, అన్ని విభాగాల అధికారులు గొప్పగా పనిచేసి మానవ నష్టం జరగకుండా మనుషులు చనిపోకుండా కాపాడారు. నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. అయితే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఈ తమాషా నుంచి అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటిది. గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రి ఉండే కాలంలో మేము ఒకప్పుడు జోక్స్ చెప్పుకునేది, ఒకప్పుడు చాలా హెవీ ఫ్లడ్ వస్తే 86 అనుకుంటా బహుశా పడవ వేసుకొని ఆ గుడి శిఖరం చుట్టూ తిరగడం జరిగింది నీళ్ళల్లో, అంత హెవీ ఫ్లడ్ వచ్చింది. అట్లా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మారిన పరిస్థితులలో చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఊహించినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగినటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఏ ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000 సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయవల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్ళు ఉండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ భద్రాచలంలో బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజలని, 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలిచ్చారు. ఇందులో అందరూ కూడా పనిచేశారు. నేను అన్ని శాఖల వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఐజీ నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ అయ్యేంతవరకు ఈ కొత్తగూడెం కానీ ఈ పరిసరాలతో మరి మీరు క్యాంప్ వేసి, నేను ఏటూరు నాగరం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆ బూర్గంపాడ సైడ్ కూడా ఒక రౌండ్ తిరిగి అసలు ఎట్లా ఉంది పరిస్థితి. షైనీ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో టు హనుమంతరావు కమిషనర్ పంచాయతీరాజ్, ఆల్ ఆఫ్ యూ టీమ్ యాజ్ ఐ లీవ్ ఫర్ ఏటూరు నాగరం నౌ, ప్లీజ్ గో టు దోస్ విలేజెస్. అక్కడ కూడా చాలా విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. పినపాక ఎమ్మెల్యే గారేమో ఆయన దాదాపుగా రకరకాలు కలిపి 35-40 గ్రామాల వరకు మాకు కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇన్సెసెంట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, అంటే నిరంతరాయంగా కురిసేటువంటి వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే ఉత్పాతం ఏందో ఇప్పుడు పరిస్థితి మనకు చెప్తా ఉంది. ఇంకొక మాట కూడా స్థానిక అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్లతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే వాతావరణ శాఖ వాళ్ళు కొన్ని ప్రైవేట్ వాతావరణ యాప్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ నెల 29th వరకు ఇదే పద్ధతిలో ప్రతిరోజు వర్షం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ప్రమాదం తప్పిపోయినట్టు కాదు.
ఈ క్యాంపులలో ఉండే వాళ్ళని కూడా మళ్ళీ ఏదో హైదరాబాద్కి పంపించకండి అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తక్షణ సహాయంగా ఒక 10,000 రూపాయల ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళకి ఇస్తాం. అదే విధంగా వాళ్ళంతా సర్దుకొని పాపం మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ 10,000 రూపాయసే కాకుండా నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి ఈచ్ ఫ్యామిలీకి ఒక 20 కేజీల చొప్పున ఫ్రీ రైస్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఆ రకంగా కూడా కొంత వాళ్ళకి సహాయపడే అవకాశం ఉంటుంది. అది చేసుకుంటాం. ఇంకొక మాట ఏందండి, సందర్భంగానే మనవి చేసేది భద్రాచలం ప్రజలకి, ఇక్కడున్న పినపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి శాశ్వతంగా ఈ సమస్య మనకు పోవాలి. దానికి మార్గం గురించి మేము ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాం. నేను మన చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, స్థానిక మంత్రివర్యుల వారు కూడా చెప్పాను. భద్రాచలం టౌన్ యొక్క కాంటూర్ లెవెల్స్ మీరు ఆర్ఎండ్ వివాలు నోట్ చేసుకోవాలా? ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో టు నోట్ ద కాంటూర్స్ ఆఫ్ భద్రాచలం టౌన్స్ ఇన్ టోటో మే బి టేకెన్. మనం కొంచెం మంచి ఉన్నత స్థాయి గంగానది ఫ్లడ్స్ బీహార్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పర్మనెంట్గా వస్తున్నాయో అక్కడ కొంతమంది ఐఐటి ప్రొఫెసర్స్ వెళ్ళి కొంత రిలీఫ్ చేశారు. ఆ పద్ధతిలోనే ఐఐటి ప్రొఫెసర్స్ కూడా రప్పిస్తాం, సిడబ్ల్యూసి వాళ్ళని కూడా రప్పిస్తాం, మన ఎక్స్పర్ట్స్ని కూడా రప్పించి శాశ్వతంగా ఇది పోవాలి కాబట్టి దానికోసం స్టెప్స్ తీసుకుందాం. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, సుభాష్ నగరు, ఏఎంసీ కాలనీ, ఇంకేదో కొత్త కాలనీ ఇవన్నీ కలిసి సుమారుగా ఒక 1500 నుంచి 2000 పైచలకి ఇల్లులు ఉన్నట్టున్నాయి. వాళ్ళ కోసం కూడా నేను రెండవది లోకల్ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, అక్కడ వాళ్ళు ఉండటం, ఆ గతంలో పోసిన కరకట్ట స్లూయిసెస్ నీళ్ళు ఎదురుదన్నటం రావటం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది. ఆ న్యూసెన్స్ వాల్యూ మనకు ఉండొద్దంటే శాశ్వతంగా వాళ్ళని అక్కడిని షిఫ్ట్ చేయటమే కరెక్టు. నేను ఇప్పుడు చాలామందిని ఒక స్కూల్లో ఉన్న రిహాబిలిటేషన్ క్యాంప్ కూడా వెళ్ళాను, వాళ్ళతో పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా సమ్మతం తెలియజేస్తూ ఉన్నారు, మేమంతా షిఫ్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మమ్మల్ని తప్పించండి దయచేసి, ఈ శాశ్వతంగా మాకు ఈ బాధ నివారణ కావాలని కోరుతూ ఉన్నారు. 100% సింగరేణి ప్లస్ ప్రభుత్వం ఇద్దరం కలిసి నేను ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాను, ఒక దాదాపుగా 1,000 crore శాంక్షన్ చేసి అటు పినపాక వైపు కానీ అటు భద్రాచలం కానీ శాశ్వతంగా ఈ సమస్య నుంచి దూరం అయ్యేటట్టు ఒక ప్రత్యేకంగా 2-3,000 ఇళ్ల కాలనీ మంచి హైట్ ప్లేస్లో 80-90 feet లెవెల్కి వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితికి కాలనీ కూడా ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి కూడా చీఫ్ సెక్రటరీ గారు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఈ 10-15 రోజులు దాటితే ఈ ఉత్పాత పరిస్థితి నుంచి మనం బయటపడితే అప్పుడు అధికారులందరూ వస్తారు, సీనియర్ అధికారులను కూడా పంపిస్తాం, ఇంజనీరింగ్ చీఫ్స్ కూడా పంపిస్తాం, దీనికి శాశ్వత పరిష్కారం కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు 10 రోజులు జాతీయ రాజకీయాలలో తలమునకలై జాతీయ విపత్తును పట్టించుకోలే, తన రాజకీయ పార్టీని విస్తరించుకోవాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో ఉన్న పార్టీల నాయకులను ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఆయన జాతీయ రాజకీయ పార్టీకి దాని విధానాలకు పదును పెట్టుకున్నాడు. కానీ 10 రోజుల్లో జాతీయ విపత్తుగా మారిన అధిక వర్షాలను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ అవసరమైతే ఇతర రాష్ట్రాలలో ఉన్న రెస్క్యూ టీములు కానీ లేకపోతే ఈ సందర్భంగా సహాయం అర్థించడానికి ఇతర ప్రభుత్వాలను అడగాలన్న ఆలోచన చేయలేదు, కేసీఆర్ తన ప్రాధాన్యతను పూర్తిగా టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ఏ విధంగా మలుచుకోవాలనో ఆలోచన చేసిండు, నిరంతరం ఆ చర్చలలో మునిగి తేలిండు తప్ప వరదలలో మునిగిపోతున్న తెలంగాణ ప్రజల్ని కాపాడాలని, ఈ అధిక వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000-3,000 crore నిధులను రాబట్టి ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు. చివరికి మేము ఒత్తిడి చేయడం వల్ల ప్రభుత్వం వైఫల్యం చెందితే మా పోడెం వీరయ్య గారు, సీతక్క గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మా ముఖ్య నాయకులందరూ, మా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించి పర్యటించి వాళ్లకు వివిధ రకాలుగా సహాయాన్ని అందించి సహాయక చర్యలు చేపడుతుంటే తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిన్న ప్రగతి భవన్ గడప దాటిండు. వారు వరంగల్లో రాత్రి బస చేసి ఇవాళ పొద్దున ఏరియల్ సర్వే చేస్తాడన్నారు. మేము ఆశించినాం ఆ విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన ప్రతి రైతుకి ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాడు, ఇసుక మేటలు బేరినందుకు వాటిని తొలగించడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తాడు, అదేవిధంగా అక్కడ కూలిపోయిన ఇండ్లకు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా విపత్కర పరిస్థితుల్లో కూలిపోయిన ఇళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఉచితంగా ఇస్తారు. అట్లాంటి వాటి కోసం నివేదికలు పంపిస్తారని, అదే విధంగా జరిగిన పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాలను అన్నింటిని కూడా ప్రత్యేక బృందాలతో అంచనా వేయించే తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాబడతాడని మేము ఆశించినాము, ఆలోచన చేసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం, డిమాండ్ చేసినాం. వీటన్నిటిని ఏవి పట్టించుకోలే కేసీఆర్ గారు. వరంగల్ పోయి కాళేశ్వరం నిర్మాణంలో నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలు నిర్లక్ష్యాన్ని సమాజమంతా కోడే కూస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల అర్పణం అయిపోయింది అని చెప్పి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది, ఇవాళ కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైంది అని చెప్పి తెలంగాణ సమాజమంతా భావిస్తున్నప్పుడు, ప్రజల ప్రాణాలంటే కేసీఆర్కు లెక్కలేదు, బరితెగించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అని అనుకుంటున్న సందర్భంలో ఈ అంశాలన్నిటినీ పక్కదోవ పట్టించడానికి, ఈ చర్చలను అన్నిటినీ పక్కదోవ పట్టించడం ద్వారా అవినీతిని, అసమర్థతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో విదేశాలు క్లౌడ్ బస్ట్ చేసి ఈ దేశం మీద కుట్ర చేసినాయి. విదేశాల కుట్ర వల్ల, క్లౌడ్ బస్ట్ చేయడం వల్ల అత్యధికంగా వర్షాలు వచ్చి, వరదలు వచ్చి ప్రజలు చచ్చిపోయినారు, నాదేం తప్పు లేదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఈరోజు దేశం మీద విదేశాలు కుట్ర చేస్తున్నాయని చర్చకు తెరలేపడం ద్వారా, జాతీయ స్థాయిలో జాతీయ విపత్తును పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కేసీఆర్ గారు మాట్లాడినరు. కాబట్టి నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విదేశాలు కుట్ర చేసి ఈ దేశ భద్రత మీద దాడి చేసి గోదావరి పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మనుషులు చచ్చిపోయి, ఆస్తులు కొట్టుకుపోయి, కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది, ఇది విదేశీయులు చేసిన కుట్ర అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న కేసీఆర్ గారికి సంపూర్ణ సమాచారం ఉన్నది. ఇతర దేశాలు కుట్ర ఏ విధంగా చేస్తున్నాయో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి వారి దగ్గర సంపూర్ణ సమాచారం ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి దేశం మీద విదేశీయులు కుట్ర పన్నిన సమాచారం ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నిఘా సంస్థలకు సంపూర్ణ సమాచారాన్ని అందించాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి విదేశీ కుట్రలను తిప్పికొట్టడానికి దేశ భద్రతలో 24 గంటలు కృషి చేస్తున్న రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే సమాచారాన్ని అందించాలి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం రాకు అందజేయాల్సిన బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఈ సమాచారాన్ని ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ముఖ్యమంత్రి గారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయండి. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేసినరో తేలాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రమైన అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానికి ఉన్న ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ లాగా ఒక రహస్యాన్ని ఛేదించాడు. ఆ రహస్యం విదేశాలు గోదావరి పరివాహక ప్రాంతం మీద క్లౌడ్ బస్ట్ ద్వారా వరదలు సృష్టించి తెలంగాణ ప్రాంతాన్ని ముంపుకు గురి చేయాలని కుట్ర జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ గారు చెప్పిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. సీరియస్గా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒకవేళ నిజంగా ఈ కుట్ర జరిగి ఉంటే, తద్వారా తెలంగాణ ప్రాంతం కొట్టుకపోతే, తెలంగాణలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇంకా ఎక్కువ ఉంది, గోదావరి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా కుట్ర చేస్తే తెలంగాణ మొత్తం మునిగిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రమాదం చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెరీ స్ట్రాటజికల్ లొకేషన్. ఎందుకంటే హైదరాబాదు నగరం చుట్టుముట్టూత దేశ భద్రతకు సంబంధించిన డిఆర్ఎల్ లాంటి అత్యంత
దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇట్లాంటి కుట్రలు జరుగుతే దేశ భద్రతకు సంబంధించిన ఉత్పత్తి కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్మీ కంటోన్మెంట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే చంద్రశేఖరరావు గారిని కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి కుట్రదారులను శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వరదలు వర్షాలు ప్రభుత్వ అవినీతి కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను ప్రస్తావించడం ద్వారా బట్టి గారు చెప్పినట్టు రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు చట్టబద్ధత కల్పించిన హక్కుల కోసం కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మిగతా పక్షాలను జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ కార్యాచరణతో ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.